Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఇలా మాట్లాడే అర్హత ఉందా? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాటలు విన్న తర్వాత అందరికీ ఈ విషయంలోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, అరాచక పాలన నడుస్తోందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపోయారు. చంద్రబాబు పవన్ జాయింట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీళ్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఏం చేసినా మాట్లాడకూడదా, అరాచకాలన్నింటినీ భరించాల్సిందేనా, న్యాయం కోసం నోరెత్తితే కేసులు పెడతారా అంటూ రెచ్చిపోయారు. మీడియాను ఉద్దేశించి జరుగుతున్న అన్యాయాలను నిర్భయంగా రాసే స్వేచ్ఛ మీకుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజకీయ పార్టీలను, మీడియాను కూడా ఈ ప్రభుత్వం ఒత్తిడిలోకి నెట్టేస్తోందంటూ మండిపోయారు. విశాఖపట్నంలో పవన్ కు మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేదా అంటూ నిలదీశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కేసులు పెట్టేస్తున్నారని, పోస్టులు పెడితే కేసులతో వేధిస్తున్నారంటూ చాలానే మాట్లాడారు. ఆస్తులు రాయం చేసుకుంటున్నారు, దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదా అన్న వీళ్ల ప్రశ్నకు సమాధానం ఉందనే చెప్పాలి. నిజంగానే ఏపీలో ప్రజాస్వామ్యం లేకపోతే చంద్రబాబుతో పాటు ఏ ప్రతిపక్ష నేత కూడా నోటికొచ్చినట్లు మాట్లాడలేరు. అలాగే ఇల్లో మీడియా జగన్ వెంటపడి తమకు తోచింది రాసేస్తోంది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న గొడవలను కూడా ప్రభుత్వానికి అంటకట్టేస్తోంది. ఇదంతా ప్రజాస్వామ్యం ఉందనడానికి నిదర్శనం కాదా? నిజంగానే ప్రజాస్వామ్యం లేకపోతే ప్రతిపక్షాల నేతలు తమిష్టం వచ్చినట్లు ఆరోపణలు విమర్శలు చేయగలిగేవారేనా? ఇల్లో మీడియా తమిష్టం వచ్చిన వార్తలు కథనాలు రాయగలిగేవేనా? చంద్రబాబు హయాంలో ప్రజాస్వామ్యం ఎలాగుండేది అన్న ప్రశ్నకు ముద్రగడ పద్మనాభంను అడిగితే చెబుతారు, ప్రభుత్వంలో జరుగుతున్న మంచిని కాకుండా ఇల్లో మీడియా కేవలం నెగిటివ్ యాంగిల్ను మాత్రమే పదే పదే హైలైట్ చేస్తోంది. చంద్రబాబు పవన్ తమ ఇష్ట ప్రకారమే టూర్లు చేస్తున్నారు, కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు, ప్రభుత్వం ఎప్పుడూ అడ్డుకోలేదు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, చంద్రబాబు హయాంలో కూడా ఎంతో మందిపై కేసులు పెట్టారు, టీడీపీ హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలు నేతలపై కేసులు పెట్టి జైళ్లకు పంపారు, వైసీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను టీడీపీలోకి లాక్కున్న చంద్రబాబు కూడా ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించడమే ఆశ్చర్యంగా ఉంది.